స్వర్గానుద్ధరతే జగన్ నివహతే భూగోళముద్బిభ్రతే దైత్యాన్ ధారయతే బలిం చలయతే క్షత్రక్షయం కుర్వతే పౌరస్త్యం జయతే హలం కలయతే కారుణ్యమాతన్వతే మ్లేచ్ఛాన్ మూర్ఛయతే దశాకృతిమతే కృష్ణాయ తుభ్యం నమః. సర్వకాల సర్వావస్థలలో దేవదేవుడు కరుణాసాగరుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుని పాదపద్మాలనే విశ్వసించి అచంచలమైనటువంటి భక్తి ప్రపత్రులతో శరణాగతితో సేవిస్తున్నటువంటి భాగవతోత్తములు పాండవులు. అందుకే పాండవుల పక్షంలో కృష్ణ భగవానుడు ఆయన అన్ని బాధ్యతలు స్వీకరించి కురుక్షేత్ర సమరాంగణంలో వారికి విజయాన్ని సాధించి పెట్టారు. ఎప్పుడైతే భీష్ముడు శరకల్పగతుడైనాడో ద్రోణాచార్యుల వారు కౌరవుల పక్షంలో మహాసేనాపతిగా ఆయన తాంబూల స్వీకారం చేశారు. అలా తాంబూల స్వీకారం చేసిన వెంటనే ఆయన చాలా ఆనందపడిపోయాడు. ద్రోణాచార్యుల వారి గురువుగారు ఈ మహాసేనాధిపతి అనే పదవి తనకు వస్తుందని పాపం ఆయన భావించలేదు. కర్ణుడు ఉండగా ఆయనకు ఆ సేనాపతి పదవి రావడం చాలా ఆశ్చర్యంగా ఆయన భావించాడు. దుర్యోధనుడికి కర్ణుడంటే ఆయనకు ప్రాణం, ప్రాణ స్నేహితుడు. మరి ఆయన స్నేహితునికే ఇస్తాడు కానీ నాకెందుకు ఇస్తాడు అనుకున్నాడు ఆయన. కానీ అలా కాకుండా ద్రోణాచార్యుల వారికి కట్టబెట్టాడు. ఉబ్బి తబ్బిబ్బైపోయాడు ద్రోణాచార్యుల వారు. ఆ ఆనందాతిరేకంలో దుర్యోధనుడు ఒక వరం కోరాడు ద్రోణాచార్యుల వారిని. ఏమిటా వరం అంటే, అయ్యా, మా అన్నగారైనటువంటి ధర్మరాజును ప్రాణాలతో బంధించి నాకు అప్పగించండి అని వరం కోరాడు. కురుక్షేత్ర యుద్ధం జరుగుతూ ఉంది, సంకుల సమరం సాగుతూ ఉంది, రెండు పక్షాల వాళ్ళు కోలాహలంగా యుద్ధం చేస్తున్నారు. అటువంటి సమయంలో తనకు ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి ధర్మరాజును బంధించి అది ప్రాణాలతో అప్పగించడంలో ఆంతర్యం ఏమిటో గురువుగారికి అర్థం కాలేదు. ద్రోణాచార్యుల వారు అడిగారు దుర్యోధనుణ్ణి, నాయన, నీ ఆంతర్యం తెలుసుకోవచ్చా? ఎందుకు ధర్మరాజును ప్రత్యేకించి ప్రాణాలతో కావాలని అడుగుతున్నా అని అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు ఏం చెప్పాడు, గురువుగారు, భీష్ముల వారు శరతల్పగతుడైన తర్వాత నాకు శ్రీకృష్ణుని యొక్క వ్యూహం అర్థమైపోయింది. ఏమిటి కృష్ణుని యొక్క వ్యూహం అంటే, కేవలం వాళ్ళ బలపరాక్రమాలపైన ఆధారపడి ఈ యుద్ధం జరగదు, కృష్ణుని యొక్క తిరిగితేటలపైనే పాండవులు ఆధారపడుతున్నారు, కృష్ణుని యొక్క వ్యూహ నిర్మాణంపైనే సలహాలు సంప్రదింపులపైనే పాండవులు యుద్ధం చేస్తున్నారు, కేవలం వారి యొక్క భుజ పరాక్రమాన్ని నమ్ముకొని కానీ బలాన్ని నమ్ముకొని కానీ ఆయుధాలు నమ్ముకొని కానీ యుద్ధం జరగడం లేదు. కాబట్టి ఒకవేళ మనం పాండవులపై పై చేయి సాధించి యుద్ధంలో వాళ్ళు గెలిచినా శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, ఆయన చక్రం పట్టుకొని కౌరవులందరినీ చంపి మా పెద్దమ్మ కుంతికైనా రాజ్యం కట్టబెట్టే ప్రయత్నం చేస్తాడు, కానీ మాకు మాత్రం ఇంకా రాజ్యం దక్కనివ్వడని అర్థమైపోయింది అని అప్పటి కృష్ణుని యొక్క తత్వాన్ని కొంత అర్థం చేసుకున్నాడు దుర్యోధనుడు. ఆయన భగవంతుడు, పరమాత్మ అని భీష్మాదులు ఎంత చెప్పినా కూడా వినకుండా, రాయబార ఘట్టంలో ఎన్ని నీతులు చెప్పినా వినకుండా యుద్ధాన్నే కోరుకున్నాడు. కానీ భీష్ముడు ఎటువంటి వాడు, సాక్షాత్తు పరశురామునే యుద్ధంలో ఎదిరించినటువంటి వాడు. ఇరువది యొక్క మారు ధరణీసులమస్తము లోచకోతగా నరికి తదీయ రక్తములు అనంతము లేరులుగా స్రవింపగా, అంత మహాపరాక్రమం ప్రదర్శించినటువంటి కారణజన్ముడైనటువంటి పరశురామునే యుద్ధంలో ఎదిరించి పైచేయి అనిపించుకున్నాడు భీష్ముడు. కానీ ఇక్కడ శరతల్పగతుడు అయిపోయాడు. అది కృష్ణుని యొక్క వ్యూహం అర్థం చేసుకున్నాడు దుర్యోధనుడు. చేసుకుని ఏం చేశాడు, మెల్లగా అన్నగారిని బంధించి తమ్మన్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఎలాగైనా మనం పాండవులను సాధించినా జయించినా ఈ కౌరవబలాన్ని మొత్తము చక్రంతో ఖండించి కృష్ణుడు మళ్ళీ మా పెద్దమ్మకు కుంతికేలా రాజ్యం కట్టబెట్టాడు, కానీ మనకు మాత్రం దక్కనివ్వడు. అందుకని మా అన్నగారు ప్రాణంతో నా దగ్గరికి వచ్చారంటే ఆయనకి ఎలాగో బలహీనత ఉంది. ఆయన బలహీనత ఏమిటో నాకు బాగా తెలుసు. ఎప్పుడు ఆయనకు ఈ అక్షయ విద్య జోలవాడడం అంటే బాగా ఇష్టం. మళ్ళీ అన్నగారితో పాచికలాడతాను, శకునామంతో ఆడిస్తాను, మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం, అజ్ఞాతవాసం 1 సంవత్సరం విధించి పంపించేస్తాను.
ఇంకా 13 సంవత్సరాలు నాకు ఈ తలనొప్పి లేకుండా పోతుంది. కాబట్టి అన్నగారు దురిక్తే సులభంగా పరిష్కరింపబడే ఈ సమస్యకు ఇంత పెద్ద యుద్ధం ఎందుకండి? కాబట్టి దయచేసి నాకు మా అన్నగారిని ప్రాణంతో బంధించి నాకు అప్పగించండి అని అడిగాడు. అది వరం కోరాడు. ద్రోణుడు దుర్యోధనుడి అంతరంగాన్ని అర్థం చేసుకుని, ఒరే దుర్మార్గుడా, నన్ను ఉపయోగించుకొని ఎంతగానో ఒక పాపమైనటువంటి కార్యానికి తలపెడుతున్నావు, ఇంకా నేను ఇంకా అన్నగారు ప్రాణంతో బంధించి తీసుకొని వస్తే ఎదురు ఎవరు మాట్లాడుకొని సంధి చేసుకుంటారో అనుకున్నాను నేను, కానీ ఇటువంటి ఆలోచన ఉందని నాకు తెలియలేదు. కానీ ఒప్పుకున్నాడు కదా, సేనాపతిత్వం అనే పదవి స్వీకరించాడు, తాంబూలం స్వీకరించాడు, కాబట్టి ఇంకా ఆయనకు ఏదో వాగ్దానం చేయక తప్పదు. ఒక్క మాట అన్నాడు దుర్యోధన, నీవు చెప్పినట్టు ధర్మరాజును బంధించి తీసుకొని రాగలను, అయితే అర్జునుడు దగ్గర లేకుండా ఉంటే చెప్పాడు. అదేమిటి గురువుగారు, అర్జునుడు మీ శిష్యుడే కదా, మీ దగ్గర చదువుకున్న వాణ్ణి మీరు జయించలేరా, అర్జునుడు దగ్గర లేకుంటేనే ధర్మరాజును బంధించగలరా, ఇది విచిత్రంగా ఉంది నాకు అన్నాడు. అదంతే నాయన, నా దగ్గర చదివిన చదివే కాకుండా ఇతరత్రా కూడా అర్జునుడు పరిశ్రమించి అనేకములైనటువంటి అస్త్రాస్త్రములు శస్త్రాలు సంపాదించుకున్నాడు. కాబట్టి ఆయన కొన్ని విషయాల్లో నాకంటే పై చేయి సాధించి ఉన్నాడు. అటువంటి సకల శస్త్రాస్త్ర సమేతుడైనటువంటి అర్జునుడు, శ్రీకృష్ణ సహాయుడైనటువంటి అర్జునుడు, శ్రీకృష్ణుని యొక్క వ్యూహంపై ఆధారపడి యుద్ధం చేస్తున్నటువంటి అర్జునుడు, ఆయన దగ్గర లేకపోతేనే నేను ధర్మరాజును బంధించగలను అని చెప్పాడు. సరే, మీకు అర్జునుడు మీ జోలికి రాకుండా ఆయన వేరే వాళ్ళతో యుద్ధం చేసేట్టుగా నేను ఏర్పాటు చేస్తాను, మీరు ఎలాగన్నా మా అన్నగారిని బంధించే ప్రయత్నం చేయండి అన్నాడు. కానీ అది ఎలా నెరవేరుతుంది? సాక్షాత్తు కృష్ణ భగవానుడు దగ్గర ఉండగా ధర్మరాజుని ఎలా బంధించగలరు? కానీ ఆ ఒత్తిడిలో అటువంటి వ్యూహంలో పద్మవ్యూహం పడినటువంటి ద్రోణుని యొక్క ఆ వ్యూహ నిర్మాణ శక్తికి అభిమన్యుడు బలైపోయాడు. ద్రోణుణ్ణి కూడా అలవోహగా జయించే ప్రయత్నం చేశారు పాండవులు. శ్రీకృష్ణ భగవానుని యొక్క వ్యూహమే అందుకు కూడా కారణం. అశ్వత్థామ హతః కుంజరః, ఇది సూత్రము. ధర్మరాజు ఎప్పుడు అబద్ధం చెప్పడు కాబట్టి కృష్ణుడు సలహా ఇచ్చాడు, నాయన మీరు ఈ యుద్ధంలో జయించాలంటే నేను చెప్పినట్టు చేయండి, అశ్వత్థామ హతః అన్నారు. అది ధర్మరాజు అన్నాడంటే ద్రోణుడు ఆ మాట విని వెంటనే అస్త్ర సన్యాసం చేస్తాడు, చేతిలో ఉండే బాణం వదిలేస్తాడు. పుత్రవాత్సల్యం ఎక్కువ కదా ఆయనకి, అయితే వేరే వాళ్ళు చెప్తే నమ్మడు, ధర్మరాజు చెప్తే నమ్ముతాడు. కానీ ధర్మరాజు నిత్య సత్యవ్రతుడు, నిత్య సత్యవ్రతుడుగా పేరుగాంచినటువంటి నేను ఇటువంటి పని చేయించున్నా బావా, దైవాధీనంగా నీవు భగవంతుడే కావచ్చు, నేను ఎలా నాకెందుకో మనసు అంగీకరించలేదన్నాడు. కుంజరహ కలిపాడు, అశ్వత్థామ అనే పేరు కలిగినటువంటి ఒక ఏనుగును సంహరించి, అశ్వత్థామ అనే ఏనుగు సంహరింపబడింది అని చెప్తే తప్పేముంది? అక్కడ ద్రోణుని కుమారుడు అశ్వత్థామ, ఏనుగు అశ్వత్థామ అనే విచక్షణ విశ్లేషణ నిర్ణయించుకునే తీరిక శక్తి అక్కడ ద్రోణునికి ఉండదు. కాబట్టి తన కుమారునిపైనే మనస్సు పోతుంది ఆయనకి, అందుకని చెప్పాడు. అదే పాటించారు. ఆ వ్యూహం కొంత వికటించింది, ఎందుకంటే భీష్ముడిలాగా ద్రోణుని కూడా అస్త్ర సన్యాసం చేసిన వెంటనే యుద్ధరంగం నుంచి ఏదో విధంగా బయట పంపించాలని కృష్ణుడు ఆలోచించి పెడితే దృష్టద్యుమ్నుడు తొందరపడి ఆయన శిరస్సు ఖండించాడు. ద్రోణునిపై కూడా పై చేయి సాధించి కౌరవుల పక్షంలో రెండవ సేనాపతి అయినటువంటి ద్రోణుని కూడా జయించడానికి కృష్ణ భగవాను వ్యూహమే కారణమైంది. వర్ణ సమితి ఎలుంగెత్తి అచ్చుపడగా ధర్మరాజు గట్టిగా అన్నాడట, అశ్వత్థామ సత్యననియే, అశ్వత్థామ హతుడైనడు అన్నాడు అని పదం పడి మెల్లగా అతని చెవికి వినగరాకుండా కుంజరమని అని అధిప, కుంజరం అనే శబ్దాన్ని మెల్లగా అన్నాడు. అది కృష్ణుడి వ్యూహమే. పైగా శంఖం ఊపాడు కృష్ణుడు అప్పుడు. ఈ అన్నిటి వ్యూహంలో పాపం ద్రోణుడు వివశుడై ఆయన మానసికంగా ఒత్తిడి తట్టుకోలేక బాణాలు వదిలేశాడు, ఆయుధాలు వదిలేశాడు. తర్వాత దృష్టద్యుమ్నుడు ఆయన్ను చంపేశాడు. ఇలా ఇద్దరు సేనాపతులు మహావీరులై ఉండి కూడా హతులైనారు. కర్ణుడు అలా అయ్యాడు. ఇక శల్యుడు సులభంగా సంహరింపబడ్డాడు. భీష్ముడి తరువాత ద్రోణుడు, ద్రోణుడి తరువాత కర్ణుడు, కర్ణుడి తరువాత శల్యుడు, నాలుగో సేనాపతి ఈ శల్యుడు. శల్యుడునే వాడిని ధర్మరాజు సంహరించాడు. భవిష్యత్తులో
యావత్ కురు సామ్రాజ్యానికి పట్టం కట్టుకోబోతున్నటువంటి మహాచక్రవర్తిగా ధర్మరాజు అప్పటికే ఆయన నిర్ణయించి ఉన్నారు. కాబట్టి పాండవులు గెలిస్తే ధర్మరాజు చక్రవర్తి. అయితే ఇంత మహాభయంకర సంగ్రామం జరిగినప్పుడు భీష్ముణ్ణి అర్జునుడు జయించినట్టే ద్రోణుణ్ణి దృష్టద్యుమ్నుడు వధించినాడు, కర్ణుణ్ణి అర్జునుడు సంహరించినాడు, మరి ఒక్క సేనాపతినైనా సరే ధర్మరాజు సంహరించకపోతే ఎలాగా భావి చక్రవర్తి? అది కూడా కృష్ణుని యొక్క వ్యూహమే. ధర్మరాజు చేత శల్యుడు సంహరింపబడే రీతిలో ఆయన జాగ్రత్తగా ఆ వ్యూహం పన్ని శల్యుడు కూడా సంహరింపబడ్డాడు. దుర్యోధనుడు ఎంత ప్రగల్భాలు పలికాడో, సాక్షాత్తు భగవంతుడే వచ్చి తనకు శాంతి సందేశం వినిపించినా, అయ్యా నా మాట వినండి, పాండవులతో మీకు వైరం వద్దు, అర్ధరాజ్యం ఇవ్వడం కానీ ఐదుళ్ళు ఇవ్వడం కానీ ఏదో ఒకటి చేశారంటే పాండవులు శాంతులై ఉంటారు, వారలు శాంతసూరులు భవచ్చరణంబులు కొల్లబూని ఉన్నారు అని ధృతరాష్ట్రుడికి చెప్పినా కానీ వినకుండా ఈ రాజ్యాన్ని ఎవరు గెలిచినా ఇక యుద్ధంలో గెలిచి పరిపాలించాల్సిందే అని ఖరాఖండిగా చెప్తాడు దుర్యోధనుడు. అంత ఖరాఖండిగా చెప్పినటువంటి ఆ దుర్యోధనుడు కురుక్షేత్ర సమరాంగణంలో పరిస్థితులు చూచి మనస్సు చలించి ప్రాణభీతి కలిగి ఇక కొంత సమయం ఉపేక్షించామంటే ఏ భీముడు పైనబడి చంపేస్తాడు మనల్ని అనే భయానికి లోనై పలపలని మూకలో కాల్నిలువక గుర్రంబుడిగ్గి ఈ కొడుకు గదాకలిత భుజుండై ఒక్కడు తొలగి చనియే ఆ యుద్ధరంగంలో నుంచి వెళ్ళిపోయాడు. ఆయన గుర్రం దిగి గద చేతిలో పట్టుకొని పరుగు తీసి తొలగి చనియే యుద్ధరంగంలో నుంచి తొలగి వెళ్ళిపోవడం అన్నది ఒక సుక్షాత్ర ధర్మానికి విరుద్ధమది. అలా ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన? కేవలం ప్రాణభీతి. సంజయుడు ఆ యుద్ధంలో దృశ్యాలన్నీ కూడా వర్ణించి చెప్తూ చెప్తూ ఇంత భయంకర యుద్ధం జరుగుతూ ఉంటే మహారాజా దుశ్శాసనని చంపేశాడు భీముడు, అందరినీ చంపేశారు వాళ్ళు, ఒక్కొక్కరిని వరుస పెట్టి చంపుతూ ఉంటే ఆ దృశ్యాలు చూచి మనసు చలించినటువంటి నీ పెద్ద కుమారుడు రారాజు సుయోధనుడు పలపలని మూకలో కాలు నిలువక ఒక్కచోట నిలిచి ఉండే ధైర్యం లేక గుర్రంబు డిగ్గి నీ కొడుకు గదాకరిత భుజుండై ఒక్కడు తొలగి చనియే ఏమి చెప్పుదు కురునాథ. అది ఎంత హృదయ విదారకమైనటువంటి దృశ్యము, ఎంత దైన్యం ఆవహించింది ఆ దుర్యోధనుణ్ణి, ఎంత భయం ఆవహించింది, ఎంత ఆందోళన ఆవహించింది. అదే ఆనాడు పరమాత్మ చెప్పిన మాటలు వినుంటే ఈనాడు ఈ అవసరాన్ని కలిగేవి కాదు కదా. ఇవి స్వానుభవంతో తెలుసుకోండి అని మనకు చెప్పడానికే వ్యాసమహర్షి భారతంగా అందించాడు. కృష్ణ భగవానుని తత్వాన్ని మహత్వాన్ని కలియుగంలో కూడా భక్తులు తెలుసుకోవాలనే భావంతోనే ఇలా ఇవన్నీ కూడా వర్ణించి అందించాడు. ఆయన సరాసరి వెళ్ళినవాడు ఎక్కడికి వెళ్ళాడు? ద్వైపాయన హ్రదము అనే ఒక పెద్ద సరస్సులో నీటిలో దాగి ఉండే శక్తి, యోగశక్తి ఉంది దుర్యోధనునికి. జలస్తంభన విద్య అంటారు. ఆ జలస్తంభన విద్య ప్రభావం చేత నీటి లోపల పోయి దాగి ఉన్నాడు, ఎవరు తెలుసుకునే అవకాశం ఉండదని. కానీ ధర్మరాజు తెలుసుకునేశాడు. వేగుల వారి ద్వారా, గూఢచారుల ద్వారా పలానా చోట ఉన్నాడు దుర్యోధనుడని ఆయన తెలుసుకోగలిగాడు. మరెందుకు రండి అని సోదరుని పిలుచుకున్నాడు. పిలుచుకొని చాలా తొందరగా వెళ్ళాడు ఆ సరస్సు దగ్గరికి. మరి కృష్ణుడు కూడా రావాలి కదా, కృష్ణుడు అనుసరించాలి కదా వెళ్ళి. ఇప్పుడు పాండవులు ఐదుగురు కూడా కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ ఉంటారు. యుద్ధరంగంలో ఎవరికి వారు యుద్ధం చేస్తూ ఉన్నా సాయంత్రం అయ్యేసరికి వ్యూహము చర్చ అంతా కృష్ణ భగవాను యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది.